யம் ப்ரஹ்மா வருணேந்திர ருத்ர மருத ஸ்துன்வந்தி திவ்யைஸ்தவை. வேதைஹி சாங்கபதக்ரமோபநிஷதைஹி காயந்தி யம் சமகாஹ த்யானாவஸ்தித தத்கதேன மனசா பஷ்யந்தி யம் யோகினஹ எஸ்யாந்தம் ந விதுஹு சுராசுரகணாஹ தேவாய தஸ்மை நம. நிதயே சர்வ வித்யானாம் பிஷஜே பவ ரோகினாம் குரவே சர்வ லோகானாம் ஸ்ரீ தக்ஷிணாமூர்த்தயே நம. ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் புவனாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோக சங்கரம். குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருரேவ பரம் பிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஓம் தயானந்த சரணௌ மனசா ஸ்மராமி தயானந்த சரணௌ சிரசா நமாமி. ఈ ప్రపంచం మీద పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలు బోల్డ్ మంది మారిపోయారు. వాళ్ళు పరిశోధన చేసి కొన్ని సూత్రాలని కనుక్కున్నారు. వాళ్ళు దేహం విడిచిపెట్టారు. ఆ సూత్రాలని పుచ్చుకొని ఇంకొంతమంది పరిశోధన చేశారు. వాళ్ళు దేహం విడిచిపెట్టారు. ఇలాగ మెరుగుపరుచుకుంటూ ఈ ప్రపంచం గురించి పరిశోధన సాగుతూ పోతూనే ఉంది. దాని మీద పరిశోధన చేసిన వాళ్ళందరూ కనుమరుగైపోయారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము మెరుగుపరుస్తున్నాం అనుకుంటున్నారు. ఇన్ ది ప్రాసెస్ వాళ్ళు కనుమరుగైపోతున్నారు అంతే. దట్స్ ఇట్. ఇలా ప్రపంచం మీద జరిగే పరిశోధనలన్నీ నిరంతరంగా సాగిపోతూ ఉంది. వీళ్ళకి ఒక ఎండ్ లేదు. ఎప్పుడు ఈ ప్రపంచం మీద పరిశోధన ఇంకా మేము చేసేసాం, ప్రపంచం అంతా ఏమిటో మాకు అర్థమైపోయింది, ప్రపంచం ఇది, దిస్ ఈజ్ ది వరల్డ్, దిస్ ఈజ్ ది క్రియేషన్, దిస్ ఈజ్ ది యూనివర్స్, ఇదే విశ్వం అంటే అని ఇదమిత్తంగా పెన్ను ఇలాగ ఆపి పులిస్టాప్ పెట్టి చెప్పగలిగేటువంటి సైంటిస్ట్ పుట్టలేదు, పుట్టడు, పుట్టబోడు. దట్ ఈస్ ఫర్ షూర్. అలాగనే పరమాత్మ మీద కూడా పరిశోధన జరుగుతూ ఉంది. ఆస్తిక సిద్ధాంతాలన్నీ, భగవంతుడంటే వీడు అని ఒకడంటాడు, భగవంతుడంటే అల్లా అని ఒకడంటాడు, భగవంతుడంటే యేసు అని ఒకడంటాడు, భగవంతుడంటే నారాయణుడని ఒకడంటాడు, భగవంతుడంటే శివుడని ఒకడంటాడు, భగవంతుడంటే అమ్మవారని ఒకడంటాడు, భగవంతుడంటే రాముడని ఒకడంటాడు, భగవంతుడంటే కృష్ణుడని ఒకడంటాడు, గణపతి అని అంటాడు, సుబ్రహ్మణ్య స్వామి అంటాడు. ఇలా ఎవరికి వాళ్ళు భగవంతుడంటే ఇది 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 అని అందరూ అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళందరినీ ఒక గదిలో పెట్టి ఎవడో ఒక్కడిని తెలుసుకోరు అంటే పరిస్థితి ఏమిటి? ఇది ఫ్యూటైల్. బాగా ఆలోచించండి. వీళ్ళు ఎవరిని అడగండి భగవంతుడు అంటే ఇది అంటున్నావు, ఇది నమ్మకమా నిజమా? బాగా ఆలోచించండి. భగవంతుడి మీద చేసే పరిశోధనలు కూడా నమ్మకం మీద ఆధారపడే పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. నేను పూజిస్తున్నాను, నాకు ఇచ్చింది మా అమ్మ, ఈ విగ్రహం ఇచ్చిన ఆయన, నా ప్రాణం పోతుంది, మన వంశము, మన ఆచారము, మన పద్ధతి, ఇదిగో రోజు దీనికి పూజ చేయమని ఇచ్చింది, నాకు మా అమ్మ చెప్పింది ప్రమాణం, నమ్మకం, అది దేవుడని నమ్మకం నాకు. బాగా ఆలోచించండి. ఒక చెట్టు కొమ్మ అలా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ఆ కొమ్మ. దాన్ని చెక్కిన తర్వాత ఆ కొమ్మని నరికి ఎవడికో అప్పచెప్తే దాన్ని బాగా చెక్కాడనుకోండి, ఒకడు మంచి సరస్వతీదేవి విగ్రహం తయారైందనుకోండి,
వాడు అమ్మేటప్పుడు సరస్వతి అని అమ్మడు, బొమ్మ అని అమ్ముతాడు. సరస్వతీదేవిని ఎవడు అమ్మడు, బొమ్మగా అమ్ముతాడు. ఏమండి ఈ బొమ్మ ఎంత అని అడిగితే ఈ బొమ్మ 10 రూపాయలు అంటాడు, 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలకు అమ్ముతాడు. బాగా ఆలోచించండి, దాన్ని తీసుకొచ్చి మనం దేవుడి గదిలో పెట్టి పువ్వు పెట్టి బొట్టు పెట్టి దీపం పెడితే మనం మొక్కుతాం. మనం బొమ్మ అని మొక్కం, అమ్మ అని మొక్కుతాం. చెట్టుకుంటే కొమ్మ, దాన్ని చెక్కితే బొమ్మ, మొక్కితే అమ్మ. నీ నమ్మకం మీద ఆధారపడింది ఇది. చెట్టుకున్నంతసేపు అది కొమ్మగా ఉండింది, అది సరస్వతిగా నాకు కనపడలేదు. కానీ దాన్ని చెక్కి షాపుల అమ్మకానికి పెట్టాడు. వాడు సరస్వతి బొమ్మను తయారు చేశాడే కానీ సరస్వతి అమ్మ అనేటువంటి భావన లేదు. ఉంటే వాడు అమ్మలేడు, దాన్ని దైవాన్ని అమ్మలేడు. కానీ కొనుక్కొచ్చినటువంటి వాడు ఇది బొమ్మ అని కొనుక్కురాడు. అమ్మవారండి ఎంత అందంగా ఉందండి సరస్వతీదేవి అని అక్కడ పెట్టి, యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత యావీణావరదండ మండితకర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నేను మొక్కినప్పుడు నా భక్తితో నా నమ్మకంతో నా విశ్వాసంతో మోకరిల్లుతున్నాను. ఇదే అమ్మ ఒకప్పుడు షాపులో బొమ్మ. ఆ బొమ్మ తయారవ్వక ముందు చెట్టుకి కొమ్మ, చెట్టుకి కొమ్మగా ఉన్నప్పుడు మొక్క లేదు, అది బొమ్మగా ఉన్నప్పుడు మొక్క లేదు. ఊరికి కొనుక్కున్నాను, ప్యాకెట్ చేసి పట్టుకొచ్చాను, కానీ గుడిలో పెట్టి మొక్కేటప్పుడు నా తల ఉంచి మొక్కుతున్నాను. అంటే నా సంస్కారం అనేటువంటిది నమ్మకం మీద ఆధారపడింది, గుర్తుపెట్టుకోండి. ఏ ఇదే సరస్వతి కొమ్మలో లేదా, ఇదే సరస్వతి అంగడిలో ఆ దుకాణంలో ఉన్నప్పుడు బొమ్మలో కనపడలేదా, అప్పుడు మొక్కలేదే. అప్పుడు ఈ సరస్వతి వద్దండి, ఈ సరస్వతి ముఖం కొద్దిగా రౌండ్గా లేదు, అది చాలా రౌండ్గా ఉంది. అంటే నీకు అక్కడేంటి, అక్కడ బొమ్మ దృష్టే ఉంది, అమ్మ దృష్టి లేదు. నాకు నిజం తెలీదు, నిజంగా ఇది సరస్వతియేనా. ఒకడంటాడు చిచ్చి పిచ్చివాడు, ఏవో ఒక చెక్క ముక్కను చెక్కి దాన్ని ఏదో సరస్వతి అంటాడు ఏంటంటాడు. అంటే వాడికి నమ్మకం లేదు, నాకు నమ్మకం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, నమ్మకాన్ని ఎవడైనా విమర్శించవచ్చు, నమ్మకాన్ని ఎవడైనా అంగీకరించవచ్చు, కానీ నిజాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకు? నిజం ఈజ్ ఎ నిజం ఫర్ నాస్తిక, నిజం ఈజ్ ఎ నిజం ఫర్ ఆస్తిక. కాబట్టి గీత మాట్లాడింది నమ్మకం కాదు, నిజాన్ని మాట్లాడుతుంది. నాస్తికుడైనా అంగీకరించాలి, ఆస్తికుడైనా అంగీకరించాలి. భగవద్గీత మాట్లాడింది నమ్మకాల గురించి మాట్లాడలేదు. ఇది ఒక మత గ్రంథం కాదు, ఇది ఏదో ఒక దేవదూత కాదు మాట్లాడింది. మనకు మిగతా మతాల్లో దూతలు వచ్చి మాట్లాడతారు, కానీ భారతీయ సంస్కృతిలో దేవుడే వచ్చి మాట్లాడాడు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరైహి. కాబట్టి స్వయంగా పరమాత్ముడే దిగొచ్చి మనకు మాట్లాడినటువంటి గీత ఇది. నమ్మకంతోటో, మూఢ ఆచారాలతోటో, లేకపోతే ఏదో కొన్ని పనికిమాలినటువంటి కాలక్షేపానికో చెప్పుకున్నటువంటి గీత కాదు, గుర్తుపెట్టుకోండి. యుద్ధం చేయడానికి సమయం తక్కువైపోయినటువంటి పరిస్థితుల్లో చెప్పినటువంటి గీత. కర్తవ్యాన్ని సూచించింది గీత, ధర్మాన్ని ప్రబోధించింది గీత. కానీ కర్తవ్యము ధర్మము చెబుతూ ఒక మనిషిని పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి పెంచింది గీత. అందుకనే గీత సుగీత కర్తవ్య కిమన్యైహి శాస్త్ర విస్తరైహి. ఒక సంస్కృతి ఎప్పుడు పరిపూర్ణమవుతుందనంటే కేవలం డబ్బు గురించి భగవంతుణ్ణి పట్టుకో, లేకపోతే నీ కోరికల గురించి భగవంతుణ్ణి పట్టుకో అని మాట్లాడితే ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయము, ఆ పరంపర పరిపూర్ణం కాదు. ఏ సంస్కృతిలో అయితే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటిది 4 పురుషార్థాలు పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో ఆ సంస్కృతే పరిపూర్ణమైన సంస్కృతి. ఆ 4 పరిపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసిందే భారతీయ సంస్కృతి. మిగతా సంస్కృతుల్లో కనపడవు. మిగతా సంస్కృతిలో ధర్మం గురించి చెప్పొచ్చు, అర్థం గురించి చెప్పొచ్చు, కామం గురించి చెప్పొచ్చు, కానీ మోక్ష శాస్త్రం అనేది లేదు. ఒక్క హిందూ సంస్కృతిలో ఉండేటువంటి వేద వేదాంత ప్రతిపాదితమైందే మోక్షం. అందుకనే యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వర అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భగవద్గీతని మనం ముట్టుకున్నప్పుడు మనకు ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు తగలడింది అంటే, ఎక్కడైనా సరే భగవద్గీత వినిపించిందంటే అయ్యబాబే ఆ వీధిలోకి పోకూడదు అనేటువంటి దౌర్భాగ్యం ఏర్పడింది మనకు. ఎందుకనంటే మనకు ఒక పెద్ద మూఢనమ్మకం, ఒక మూఢాచారం ఏర్పడిపోయింది. భగవద్గీత కనుక అక్కడ మైక్లో వినపడింది అనుకోండి, ఎవరిది, ఘంటసాల వారిది, అక్కడ ఎవడో పోయాడు మనం వెళ్ళకూడదు అనే నమ్మకం ఏర్పడిపోయింది మనకు. స్వామి భగవద్గీత పోయిన వాడికి కాదు, బ్రతికున్న వాడికి చెప్పింది గీత. పోయిన వాడి కోసం చెప్పింది గీత కాదు, వాడి గీత ఆల్రెడీ అయిపోయింది, వాడి గీతలన్నీ ఎగిరిపోయాయి. వాడికి ఎందుకు గీత, వాడే లేదు, వాడు ఈత కొట్టుకుంటే ఎక్కడ ఉన్నాడు వాడు.
వాడు ఎక్కడో తేలుతూ మునుగుతూ పోతున్నాడు, వాడికేం గీత కాదు. బ్రతికున్న మనకు చెప్పింది భగవద్గీత రెండు అంశాలుగా మనతో మాట్లాడుతుంది. ఒకటి, రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి జీవన విధానం. ఒక విధానం లేకపోతే మన జీవితం ఏమిటనేటువంటిది మనకు తెలియదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కారు నడుపుతున్నాను, బాగా ఆలోచించండి. కారు డ్రైవ్ చేస్తున్నాను, దేర్ ఇస్ ఎ మాన్యువల్. గేర్లు ఎలా హ్యాండిల్ చేయాలి, క్లచ్ ఎలా ఆపరేట్ చేయాలి, స్టీరింగ్ ఎలా చేయాలనేటువంటిది. నేను ఫస్ట్ ఒక డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుందామని చెప్పి సరే ఆలోచిస్తూ ఉంటే ఒక కుర్రాడు వచ్చి, స్వామి ఈ కారు నేను ఒకసారి లోపల చూస్తానన్నాడు. ఒక ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయి, ఏ చూడు దాని ఏముందన్నాను. వాడు అన్నాడు, స్వామి నాకు డౌట్గా ఉందన్నాడు. ఏమిటని అడిగితే, కింద మూడు ఉన్నాయండి ఇలాగా పైకి వచ్చింది, మనకు కాళ్ళు మటుకు రెండే ఉన్నాయి, రెండు కాళ్ళతోటి మూడింటిని ఎలా పట్టుకుంటామండి అని అడిగాడు. అయ్యి బాబు వీడికి ఏం డౌట్ వచ్చింది అనుకున్నా. కింద చూడండి, మూడు ఉంటుంది, ఒక క్లచ్ ఉంటుంది, ఒక బ్రేక్ ఉంటుంది, ఒక యాక్సిలరేటర్ ఉంటుంది, మూడు ఉంటుంది. కానీ మనకుండేది రెండే కాళ్ళు. స్వామి నాకు ఒక డౌట్, ఈ కారులో మనకుండేది కాళ్ళు రెండు, కారుకుండేది మూడు, హౌ టు ఆపరేట్ ఇట్. నేనన్నాను, అదే అక్కడే యూ రిక్వైర్ ఎ టీచింగ్, యూ రిక్వైర్ ఎ పర్సన్ టు గైడ్. నీకుండేది రెండే కాళ్ళు, ఆ మూడింటిని ఆపరేట్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే, మూడింటిని మనం ఆపరేట్ చేయక్కర్లేదు, రెండింటినే ఆపరేట్ చేస్తూ పోవాలి. ఇంకోటి ఆప్షన్, ఆపాలనుకున్నప్పుడు నడపాల్సిన దాని మీద నుంచి కాలు తీసి ఆపాల్సిన దాని మీద కాలు పెట్టాలి, నడిపించాలనుకున్నప్పుడు ఆపాల్సిన దాని మీద నుంచి కాలు తీసి నడిపించాల్సిన దాని మీద కాలు పెట్టాలి. ఈ కాళ్ళు పెట్టే విధానమే మార్చాలి. అందుకనే ఎడం కాలు మారదు, కుడికాలే మారుతూ ఉంటుంది. స్వామి సపోజ్ నాకు ఎడంచేయి వాటం ఉందనుకోండి, నేనేం చేయాలన్నాడు. ఇప్పుడు తిరిగి ఇలా కూర్చొని అక్కడే నడుపుతావయ్యా, ఎడంచేయి వాటం ఉన్నా నీకు ఎడంకాలైనా క్లచ్ మీదనే ఉండాలి. అంతేగాని నాకు ఎడంచేయి వాటం కాబట్టి ఎడంకాలు ఇటువైపు మార్చుకుంటుంటాను, కుడికాలు ఏమైనా కాలు మీద కాలు వేసుకుని బండి ఏమైనా తోలగలవా, తోలలేవు. కాబట్టి దెర్ ఇస్ ఎ మాన్యువల్, దానికి ఒక గైడెన్స్ ఉంది, అంటే ఒక విధానం ఉంది, దాన్ని నడిపే విధానం ఉంది. అలాగనే నేను గేర్ మార్చుకుంటున్నప్పుడు క్లచ్ని ఆపరేట్ చేయాలి, క్లచ్ని ఆపరేట్ చేసి గేర్ని మార్చుకోవాలి. వెంటనే గేర్ని నేను ఏ పొజిషన్లోకి వేసుకోవాలో నేను వేసుకోగలగాలి. అలానే బాగా చూడండి, వాడు ఇంకో డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. పోనీ స్వామి కాళ్ళు బాగా అర్థమైంది, నాకు ఉండేది రెండే చేతులు కదా, స్టీరింగ్ ఉంది, గేర్ ఉంటుంది, హారన్ కొట్టాలి, ఏం చేయాలని అడిగాడు. సో మూడు పనులు చేయాలి, రెండే చేతులు, కాళ్ళు రెండే, చేతులు రెండే, కానీ పైన మూడు పనులు చేయాలి, కింద మూడు పనులు చేయాలి. ఎలాగనంటే, నీ మూడు బాగుంటే ఎన్ని మూడులైనా చేసుకోవచ్చా, ఇబ్బంది ఏం లేదన్నాను. నీకు నేర్పేదంతా గురువు అక్కడే, అందుకనే గురువు కావాలి, అందుకనే ఒక విధానం మనకు తెలిసి ఉండాలి. సపోజ్ ఇప్పుడు కారు నడపడం బాగా అర్థమైపోయింది అనుకోండి, ఇప్పుడు కారు తీసాడు అనుకోండి, ఎక్కడికనంటే ఊరికి నెల నడుపుకుంటూ పోతున్నాను అన్నాడు కదా, దెర్ ఇస్ అ డెస్టినేషన్, పలానా చోటుకి వెళుతున్నానంటాడు. అంటే నేను ఇక్కడ నుండి ఇంకో చోటికి ప్రయాణమై వెళ్ళాలి, అంటే నా గమ్యస్థానం ఒకటి ఉంది. గమ్యానికి చేరడానికి వాహనాన్ని ఉపయోగించుకుంటున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ వాహనాన్ని తెలిసి ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుని ఉండాలి. రెండవది, ఆ వాహనాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుని దాన్ని కనుక నేను నా విధానాన్ని తెలుసుకుని నడిపితే నన్ను ఆ వాహనం గమ్యానికి చేరుస్తుంది. అలాగనే గుర్తుపెట్టుకోండి, శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ఈ శరీరం కూడా నాకు ఒక ధర్మ సాధనం, ఒక వాహనం. కాబట్టి నేను ఎలా జీవించాలో ఈ లోకంలో ఆ విధానాన్ని నాకు నేర్పుతుంది గీత. రెండవది, నా లక్ష్యం ఏమిటో, నా గమ్యం ఏమిటో అది కూడా నేర్పుతుంది గీత. లక్ష్యం లేకపోతే జీవితం నిర్లక్ష్యం, విధానం లేకపోతే జీవితం గమ్యానికి చేరదు. కాబట్టి జీవన విధానము, జీవిత లక్ష్యము, ఇవి రెండింటిని ట్యూన్ చేసి పెడుతుంది భగవద్గీత. అందుకనే జీవన విధానానికి జ్ఞానం కావాలి, జీవిత లక్ష్యానికి విజ్ఞానం కావాలి. కాబట్టి జ్ఞానము, విజ్ఞానము, ఈ రెండింటిని అందిస్తుంది భగవద్గీత. అందుకని భగవద్గీతని మనం ప్రతి కోణాన్ని ముట్టుకుని చూస్తే, బాగా ఆలోచించండి, రామాయణంలో రాముడి యొక్క కథ, భాగవతంలో కృష్ణుడు కథాకారుడు, అక్కడ భారతంలో పాండవులు కౌరవులు వీళ్ళ యొక్క కథాంశం ఉంటుంది, పురాణాల్లో ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క దైవము, ప్రతి సబ్జెక్టుకి ఒక మ్యాటర్ ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది, దానికి ఒక వ్యక్తి ఉంటాడు. కానీ ఇక్కడ భగవద్గీతకి గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు అందించినటువంటి భగవద్గీత, దీనికి సబ్జెక్ట్ మ్యాటర్ ఎవరు అని అంటే నేనే, మనమే దీనికి సబ్జెక్ట్ మ్యాటర్. ఇది మన గురించే మాట్లాడాడు ఆయన. ఎందుకని, ఆయన గురించి పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, అలంకారాలు అన్నీ వచ్చాయి.
అన్నీ వచ్చిన తర్వాత కృష్ణుడు చూశాడు, ఇన్ని వచ్చినా ప్రయోజనం లేదు, ముందు వాడికి వాడెవడో నేను తెలియజేయాలి. అంటే ప్రతి అణువు నిండి ఉన్నటువంటిది సత్యం, అదే పరమాత్మ. బాగా ఆలోచించండి. నన్ను ఒక ఆయన అడిగారు, స్వామి భగవంతుడు అంతా ఉన్నాడన్నారు కదా, మరి భగవంతుడు అంతా ఉంటే ఎలాగండి చూడడం అని అడిగాడు ఆయన. నాకు ఈ బుక్ కనపడుతుంది, భగవంతుడు కనపడట్లేదు స్వామి. నాకు ఈ మైక్ కనపడుతుంది, భగవంతుడు కనపడట్లేదు స్వామి. ఈ బల్ల కనపడుతుంది, నాకు భగవంతుడు కనపడట్లేదు స్వామి. నాకు కుర్చీ కనపడుతుంది, భగవంతుడు కనబడట్లేదు. కానీ మన శాస్త్రం ఏమంటుంది? మన శాస్త్రం గొప్పదంటున్నారు, మన శాస్త్రం చాలా సనాతనమైనది అంటున్నారు, ఇది సత్యదర్శనం అంటున్నారు, నిజమంటున్నారు, విశ్వాసం కాదంటున్నారు. నిజాన్ని చూపించగలుగుతుంది, నిజాన్ని ఆవిష్కరించగలుగుతుంది శాస్త్రం అంటున్నారు కదా. మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు నాకు ఈజీగా కనపడాలి కదా, అంతటా ఉన్నవాడిని చూడడం చాలా ఈజీ కదా. ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడంటే దానికి నేను చాలా తాపత్రయపడాలి. ఒకవేళ నేను ఇక్కడ తాపత్రయపడ్డా, మన పురాణం ఏముంటుంది, నువ్వు చనిపోయిన తర్వాత నేను పైకి తీసుకెళ్తారని. అది బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేను ఇక్కడ చేసిందంతా మంచో కాదో నాకు తెలియదు. ఒకవేళ చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్తానో, దారి తప్పి ఇంకో చోటుకి వెళ్తానో తెలియదు. లేదు కైలాసానికి వెళతానో లేదో తెలియదు, వైకుంఠానికి వెళతానో లేదో తెలియదు, అంత పుణ్యం నేను చేయగలనో లేదో తెలియదు. కాబట్టి భగవంతుడు ఎక్కడో ఉన్నాడంటే మీరు అన్నట్టు అది నమ్మకంగా మిగిలిపోతుంది. కానీ భగవంతుడు అంతటా ఉన్నాడన్నప్పుడు నాకు కనబడట్లేదు ఎందుకని? అంతటా ఉన్నప్పుడు నాకు ఎందుకు కనబడట్లేదు? సర్వము తానై ఉన్నప్పుడు నాకెందుకు కనబడట్లేదు? అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు నాకెందుకు కనబడట్లేదు స్వామి? నాకు దాని గురించి చెప్పండి అన్నాడు. ఓహో థ్యాంక్ గాడ్, ఇక్కడ అందుకనే వాడి ప్రశ్నకి సమాధానంగానే ఇక్కడ 7వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అందుకనే జ్ఞానంతో మనం ఒక అంశాన్ని చూస్తాం, విజ్ఞానంతో ఆ అంశాన్ని కూలంకషంగా చూస్తాం. బాగా ఆలోచించండి, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. మనకు బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు. బాగా చూడండి, బ్లడ్ టెస్ట్ చేయాలి అంటే ల్యాబ్కి వెళ్ళాం, వాళ్ళు నీడిల్ తీసుకుని ఇలా ఒక చిన్నది ఇలా పిన్అవుట్ చేశారు. అది ఇలా చేసిన తర్వాత అతను ఇలా బాగా పిండాడు, అందులో నుంచి ఒక చుక్క బ్లడ్ పడింది. ఆ బ్లడ్ని గ్లాస్ పీస్ మీద నీట్గా తీసుకున్నాడు, స్టెరిలైజ్డ్ గ్లాస్ పీస్, దాని మీద ఆ చుక్క తీసుకున్నాడు. ఇప్పుడు ఆ చుక్కని మీకు, ఆ చుక్కని మీకు చూపిస్తాను, ఆ చుక్కని డాక్టర్కి చూపిస్తాను, ఆ చుక్కని టెక్నీషియన్కి చూపిస్తాను, ఏమీ కనపడదు. ముగ్గురికి రక్తపు బిందువే కనపడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అదే రక్తపు బిందువుని కళ్ళతో చూస్తే కేవలం రక్తపు బిందువే కనపడుతుంది, కానీ అదే రక్తపు బిందువుని మైక్రోస్కోప్లో తీసుకెళ్ళి పెట్టి దాన్ని ఫైన్గా ట్యూన్ చేసి చూస్తే దాంట్లో ఏం కనపడాలో అన్నీ కూడా కనపడుతుంది వాటికి. అంటే దాన్ని చూసేటువంటి విధానం ఒకటి ఉంది. అంటే భౌతికంగా చూస్తే మనకేం కనపడదు, సూక్ష్మంగా చూడగలిగేటువంటి దృష్టి కావాలి. ఆ సూక్ష్మ గ్రాహ్యత, ఆ సూక్ష్మ దృష్టిని శ్రీకృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో మనకు అందించి, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మతత్వాన్ని కేవలం జ్ఞానంతో మాత్రమే చూస్తే సరిపోదు. ఇది మైక్ అని చెప్పడం జ్ఞానం, ఇది పుస్తకం అని చెప్పడం జ్ఞానం, ఇదిగో ఇది హాల్ అని చెప్పడం జ్ఞానం, అది ఆకాశం అని చెప్పడం జ్ఞానం. నో డౌట్, జ్ఞానం లేకపోతే ఇవేం చెప్పలేం. అదేంట్రా అని అంటే అని చూస్తుంటాం మనం కూడా, ఇదేమిట్రా అని అంటే ఏ అని చూస్తాం. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం, సార్ ఇది మైక్ అండి, ఇది పుస్తకం అండి, అది ఆకాశం అండి, ఇది కుర్చీ అని మనం దేన్ని దాన్ని విభజించి విడగొట్టి దేనికి దానికి డిఫరెన్షియేట్ చేసి చూస్తున్నాం చూసారా. దీనికి జ్ఞానం కావాలి, గుర్తుపెట్టుకోండి. కానీ విజ్ఞానం యొక్క కార్యం ఏం తెలుసా అండి? జ్ఞానము అన్నిటినీ విభజించి చూపిస్తుంది, విజ్ఞానము అన్నింటిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని సూచిస్తుంది విజ్ఞానం. కాబట్టి జ్ఞానం విభజించి చూపిస్తుంది, వేర్పాటుతనంతో ఇది వేరు అది వేరని చూపిస్తుంది. కానీ విజ్ఞానం అన్నింటిలో నిండి నిబిడీకృతమైనటువంటి తాత్విక అంశాన్ని తెలియచేస్తుంది. కాబట్టి జ్ఞానము అనంటే పదార్థం గురించి తెలుసుకునేది జ్ఞానం, విజ్ఞానము అనంటే యథార్థం గురించి తెలుసుకునేది విజ్ఞానం. కాబట్టి మనం పదార్థం దాకా వెళ్ళి ఆగిపోకుండా ఇంకొక అడుగు ముందుకు వెళితే యథార్థం ఆవిష్కృతమవుతుంది. దాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయాన్ని ముగిస్తూ చెప్తూ, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన. బాగా ఆలోచించండి, ఆ విజ్ఞానాన్ని పొందడానికి ప్రిపేర్నెస్ కావాలి. ఇప్పుడు మీరు ఒక, నేను చదువుకునేటప్పుడు
ఎయిత్ క్లాస్ అనుకుంటా నేను చదివేటప్పుడు ఒక మూవీ వచ్చింది, గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని, మీరందరు చూసుంటారు, అది బా అమేజింగ్ మూవీ, గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఆ సినిమా అంతా ఒక బాటిల్ తోటి, ఖాళీ బాటిల్తో తిప్పేశాడు మొత్తం సినిమాని. సినిమా మొత్తం గంటన్నర గంట 45 నిమిషాలు ఉంటుంది, అదంతా ఒక ఖాళీ బాటిల్తో తిప్పాడు. వాడు పైనుంచి ఏదో డ్రింక్ తాగి పడేస్తాడు హెలికాప్టర్ నుంచి, క్రాఫ్ట్ నుంచి. అది కొండవాడికి వస్తుంది, వీడికి పాపం ఏం తెలీదు. వాడు దాన్ని తీసుకుంటాడు, దాంతో దేన్నో కొడతాడు, అది విరుగుతుంది, దాన్ని విసిరేస్తాడు, అదేదో ఇదవుతుంది సంథింగ్. ఆ బాటిల్ని చూడగానే వాడు అనుకుంటాడు ఇదేదో దివ్యమైనటువంటిది, ఆకాశం నుంచి అలా ఊడి పడిపోయింది అనుకుని దాన్ని పట్టుకుని తిరుగుతాడు. దీనికోసం అందరూ కొట్టుకు చేస్తారు, దీనికోసం మొత్తం ఆ కొండ జాతి వాళ్ళందరూ కూడా తలకాయ బద్దలు కొట్టుకుని విరోధాలు వచ్చి జాతులన్నీ విడిపోయి భార్యాభర్తలందరూ విడిపోయి పిల్లలందరూ కొట్టేసుకుని చాలా గందరగోళం అయిపోతుంది. ఆఖరికి ఈ బాటిల్ పట్టుకొచ్చిన వాడు చూస్తాడు ఫైనల్గా, వాడు పాప ముసలివాడు, వాడు చూసి ఇదే మనల్ని అందరినీ నాశనం చేసింది, ఇది అందరినీ విడగొట్టింది అని చెప్పి ఆ బాటిల్ని తీసుకెళ్ళి ఎక్కడో పాడేస్తాడు దూరంగా. పాడేసి వచ్చిన తర్వాత అందరూ కలిసిమెలిసి ఉంటారు. దిస్ ఈజ్ ది కంప్లీట్ స్టోరీ. అంటే బాగా ఆలోచించండి, అది పైనుంచి పడినటువంటి ఒక పదార్థం, దాని గురించి అవగాహన లేదు, కొట్టుకు చచ్చారు, జ్ఞానం లేదు దాని గురించి. అలాగని ఈరోజు మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, ఇదేమిటనంటే మైక్ అని చెప్పగలుగుతున్నారంటే జ్ఞానం ఉంది, దట్స్ వై యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఇదేమిటి అనంటే ఇది ఫలానా వస్తువు అని చెప్తున్నాం, యు ఆర్ ఆబ్జెక్టిఫైయింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాలెడ్జ్ ప్రిన్సిపల్, నాలెడ్జ్ ప్రిన్సిపల్. అది ఇది వస్తువు, ఇది చెట్టు, ఇది పుట్ట అని మనం డిఫరెన్షియేట్ చేసి ప్రతిదాన్ని మనం చెప్పగలుగుతున్నాం, ప్రతిదాన్ని చూడగలుగుతున్నాం అనంటే జ్ఞానం. కానీ ఇది పదార్థం వరకు వెళ్ళి ఆగుతుంది, కానీ పదార్థాన్ని దాటి మనం కనుక ముందుకెళ్ళాలి అనంటే అక్కడ విజ్ఞానం కావాలి యథార్థాన్ని గుర్తించడానికి. అందుకనే నేను ఇందాక చెప్పాను, పదార్థాల మీద పరిశోధన చేశారు భౌతికవాదులు, వాళ్ళకి పరిష్కారం దొరకట్లేదు. భగవంతుడి మీద పరిశోధన చేస్తున్నారు ఆస్తికవాదులు, వాళ్ళకి పరిష్కారం దొరకట్లేదు. భగవంతుడు కూడా మనందరికీ ఒక నమ్మకంగా మిగిలిపోయాడు, రాముడు రూపంలో మిగిలిపోయాడు, కృష్ణుడు రూపంలో మిగిలిపోయాడు, నారాయణుడు రూపంలో మిగిలిపోయాడు, శివుడి రూపంలో మిగిలిపోయాడు. అందుకని నేను ఒక ఇంటికి వెళ్ళాను, హే నువ్వు శివుణ్ణి పూజిస్తున్నావు కదా, దేవుడంటే శివుడా అని అడిగాను. హే స్వామి, దేవుడంటే శివుడండి, విష్ణువు కూడా దేవుడే అన్నాడు. విష్ణు కూడా దేవుడేనా, మరి ఇదేమిటన్నాను, గణపతి స్వామి అన్నాడు. ఓ అది ఏమిట్రా అన్నాడు, అది దేవుడే స్వామి అన్నాడు. హే ఇదేమిటి అన్నాను, శ్రీచక్రం స్వామి అన్నాడు. ఇదేమిట్రా అన్నాను, అమ్మవారు స్వామి శ్రీచక్రం అన్నాడు. ఇదేమిటి అని అడిగాను, అది కూడా దేవుడే అన్నాడు. ఓ అలా కాదురా, రాముడు దేవుడా, శివుడు దేవుడా, విష్ణు దేవుడా, శ్రీచక్రం దేవుడా, గణపతి దేవుడా, ఎవర్రా దేవుడు అని అంటే స్వామి అంత దేవుడే. వాడు ఎక్స్ప్లెనేషన్ మీరు చూడాలి అసలు. ఐ వాజ్ టాకింగ్ టు హిమ్ విత్ ఎ గ్రేట్ ఫోర్స్ అనమాట, చాలా నాకు ఆనందం కలిగింది. ఈ చెప్పు అలా కాదురా, ఏది దేవుడు చెప్పు, ఇదేమిటని అడిగాను. రాముడండి అన్నాడు మళ్ళీ. ఇదేమిట్రా అన్నాడు, శివుడండి కనపడట్లేదా అన్నాడు. బాగా చూడండి, ఇదేవిడ్రా అన్నారు, విష్ణు అండి అన్నాడు. ఇదేమిట్రా అన్నాను, గణపతి అన్నాడు. ఇదేమిట్రా అన్నాను, శ్రీచక్రం అమ్మవారు అన్నాడు. హే మరి ఇది అమ్మవారు అంటున్నావు, ఇది శివుడు అంటున్నావు, ఇది విష్ణు అంటున్నావు, ఇది గణపతి అంటున్నావు, ఇది రాముడు అంటున్నావు, ఇది కృష్ణుడు అంటున్నావు, ఇది సుబ్రహ్మణ్య స్వామి అంటున్నావు, దేవుడు ఎవర్రా అన్నారు. హే స్వామి అంతా దేవుడే అన్నాడు. హే కమాన్, ఏమిటి నువ్వు మాట్లాడేది, అంతా దేవుడే అంటున్నావా, మళ్ళీ ఇది రాముడు అంటున్నావా, మళ్ళీ ఇది విష్ణు అంటున్నావా, ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నావా అని అడిగాను. వాడిచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా, అమేజింగ్, వాడికి శాస్త్రం తెలీదు, చాలా అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇచ్చాడు అతను. ఆన్సర్ ఏంటో రేపు చెప్తాను.